ఆ పార తీసుకో, ఆ పార ఇక్కడ తీసుకో బాబు. చుట్టూ తిరిగి ఇద్దరు గుద్దలాగా చేయండి. వస్తలేదా? ఒక్క నిమిషమా సార్, అట్లా మీరు సైడ్ లెక్క అక్కడ సైడ్ వాళ్ళతో పాటు అమ్మ కంకర తప్పకుండా, కంకర తప్పకుండా, మట్టి టమాటాలు చుట్టూ చుట్టూ ఒక అబ్బాయి తీసుకుని పార పార తీసుకో, పార తీసుకుని చుట్టూ చేయి, దాని చుట్టూ గడ్డి కొట్టు. ఏం కాదు చిన్న 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 హలో వెహికల్ వెహికల్ వస్తుందా బాబు? ఈ రోడ్ ఎక్కడ ఇక్కడ నువ్వు ఏడా కావాలి అంటే వస్తాగల మాకు. గడపరండి, గడపర తీసుకో. మళ్ళీ ఇస్తలేదు.
ఇంకేమో ఇంకున్నాయా సార్? ఒకటి రెండు పిల్లర్లు నేను వేస్తా పడతాను లెక్చర్ బాబు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరియు లెక్చరర్స్ అందరికీ అభినందనలు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తరఫున ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారిని అభినందిస్తూ, మనం రోజు చాలా పనులు చేస్తుంటాం కానీ ఇటువంటి మంచి పనులు చేస్తే భవిష్యత్ తరాలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కాలుష్యము పెరిగిపోయి ప్రకృతి అందించేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మన జీవనం కొనసాగడానికి ఉపయోగపడేటటువంటి అన్నీ కూడా హరించిపోతున్నటువంటి సందర్భం. జీవావరణం దెబ్బతిని మనిషి మనుగడకే ముప్పు వాటిల్లేటటువంటి తరుణం ఆసన్నమవుతున్నది. అటువంటి సందర్భంలో ఈ మొక్కలు నాటడం అనేది చాలా మంచి కార్యక్రమం. పర్యావరణం మనకు అనుకూలంగా ఉండాలంటే ప్రకృతి పచ్చగా ఉండాలి. దాంట్లో మేజర్ షేరు ప్లాంట్సే కాబట్టి వాటి మీదనే, ఎందుకంటే ఆహార గొలుసులో ప్రథమ వినియోగదారులు అన్నీ మొక్కల మీదనే ఆధారపడతాయి కాబట్టి ప్రకృతి ప్రాథమికంగా మొక్కలు ఎంత ఎక్కువ పరిమాణంలో ఉంటే అంత మంచి జరుగుతుంది. 33% ఉండాల్సినటువంటి 80% ఈరోజు పూర్తిగా క్షీణించిపోయి లెక్కల ప్రకారమే 19% అని చెప్తున్నారు, కానీ అది వాస్తవానికి అంత కూడా లేనట్టి సందర్భాలే ఉన్నాయి. ఉదాహరణకు మనం లోకల్గా అనంతగిరి అడవులను తీసుకుంటే మనం చూస్తున్నటువంటి తరుణంలోనే అడవి అంతా కూడా అంతరించిపోయింది. పైకి ఇప్పుడు కూడా పైన కవర్ కనిపిస్తున్నప్పటికీ లోపలికి వెళ్ళి చూస్తే అంత ఖాళీగానే ఉన్నటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతున్నా అవి ఆ కార్యక్రమంలో నాటేటటువంటి మొక్కలన్నీ బతికినాడు ప్రభుత్వ కార్యక్రమానికి సార్థకత చేకూరుతుంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషం. అట్లాగే ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక చెట్టు బతికేటట్టు చేసిన మన జన్మ ధన్యమనే చెప్పవచ్చు. ఇక దీనికి ఇంకా వెనకాల ఉన్నటువంటిది ఏంటిదంటే, మొక్కలను పెంచుతున్నాం పెడుతున్నాం కొంత పెరుగుతున్నాయి కానీ ఆల్రెడీ పెద్ద వృక్షాలు ఉన్న వాటిని నరకడం ఏదైతే ఉన్నదో అది మనం వాటిని అడ్డుకోలేకపోతుంది. చట్టపరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ, ఉదాహరణకు మన గ్రామంలోనే తీసుకుంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి పెద్ద చెట్టు నెక్స్ట్ ఇయర్ ఉండే పరిస్థితి లేదు. దాన్ని నిరోధిస్తే కూడా మనం చాలా మటుకు పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. చెట్లు కాకుండా ఇంకా ప్లాస్టిక్ వినియోగం, తర్వాత వెహికల్స్ ద్వారా వచ్చేటటువంటి వాయు ఉద్గారం, తర్వాత ఈ వేస్ట్, ఈ మధ్యలో అయితే కంప్యూటర్ వినియోగం ఎక్కువైంది కాబట్టి ఈ వేస్ట్ కూడా పెద్ద పర్యావరణ ప్రమాదకారిగా మారుతున్నటువంటి రోజులు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు అందరూ ముందుకు కదలాలి. వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి లెక్చరర్స్కి అభినందనలు. ముఖ్యంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తరఫున మీ అందరినీ అభినందిస్తూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి ఏటా జూన్ 5న ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకుంటారు. ఈ దినం 1974 నుండి యుఎన్ఓ నిర్వహిస్తున్నది. కారణం ఏమిటంటే కాలక్రమంలో అడవుల శాతం తగ్గిపోయి పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అది మానవ లేదా జీవకోటికి ప్రమాదభరితమైనటువంటి సందర్భంలో యుఎన్ఓ అనే సంస్థ ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతూ మొక్కలు నాటడం, కాలుష్యాన్ని నివారించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలతో ప్రపంచ దేశాలలో అనేక సమావేశాలు ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని భారతీయులుగా, ప్రకృతిని ప్రేమించే వాళ్ళుగా,
మనం అందరం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ప్రకృతిని కాపాడితే అది మనని కాపాడుతుంది. కాబట్టి ప్రకృతిని కాపాడడంలో భాగంగా ఈ మొక్కలు నాటడం, ప్లాస్టిక్ని వాడకం తగ్గించడం వల్ల వనరుల సమృద్ధి పెరిగి భవిష్యత్ తరాలకు వనరులు అందుబాటులో ఉంటాయని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తరఫున ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే భావి తరాలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు, వారు భావి పౌరులు కాబట్టి పర్యావరణం పైన అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథి ఎంపీడీఓ సార్ సత్యయ్య గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం తీసుకున్నందుకు లెక్చరర్ ఫోరం సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ చెట్లు పెంచడం వల్ల కేవలం జీవకోటి రాష్ట్రాలకే కాకుండా నగరంలో పట్టణీకరణ పెరిగిపోవడం వల్ల కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా పెరుగుతుంది. ఈ రోడ్ల ఇరువైపులా కూడా చెట్లు నాటడం వల్ల ఈ శబ్ద కాలుష్యాన్ని కూడా చెట్లు తగ్గిస్తాయని చెప్పి తెలియజెప్తున్నాము. అట్లాగే ఈ ఇటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ పాల్గొన్నందుకు వాళ్ళకు అభినందనలు. ఇక ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. తీసుకొని చెట్లను ఇంతకుముందు ఎంపీడీఓ సార్ సత్య సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టును నాటడం వల్ల ఆ నాటడంతో పాటు వాటిని పెంచి పెద్ద చేసినట్టు కూడా చూసే బాధ్యత కూడా వాళ్ళందరిపై ఉన్నట్లయితే సమాజానికి ఎంతో సేవ చేసిన వల్ల మొత్తం ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కాలుష్యాన్ని ఇకపైన పెరగకుండా ముఖ్యంగా అనంతగిరి ప్రాంతం అంటే ఒక అటవీ ప్రాంతం, ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం అని చెప్తాం. కానీ ఈ మధ్యకాలంలో వికారాబాద్ పట్టణము దినదిన అభివృద్ధి చెంది కొద్దిగా ఇది కూడా పొల్యూషన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశానికి తావి ఇవ్వకుండా ఎప్పటికప్పుడు కొత్తదనంతో చెట్లను నాటి వాటిని పెంచి పెద్ద చేయడం వల్ల కొద్దిగా కాలుష్యాన్ని తగ్గించే వాళ్ళం అవుతామని చెప్పి అది తెలియజేస్తూ ఈ వికారాబాద్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కూడా చెట్లు ఈరోజు ఇట్లా ఏదో ఒక సందర్భం తీసుకొని చెట్లు నాటవలసిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే కేవలం మొక్కలే కాకుండా అనేక రకాలైన జంతువులు, మానవుడు కూడా అందులో భాగమే కాబట్టి గాలి, నీరు, నేల ఇదంతా కూడా మనం పర్యావరణంలో భాగంగానే చెప్తాం. కాబట్టి అన్నింటిపైన మనము సుహృద్భావ వాతావరణంలో మనం వాటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంతేకాకుండా ఆ జీవ వైవిధ్యం కూడా మనం ఇక్కడ చోటు చేసుకుంటుంది. అంతరించిపోతున్నటువంటి జంతుజాలాన్ని, వృక్షాలను రక్షించుకుంటూ పర్యావరణం సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనపైన, తర్వాత భావితరాలైనటువంటి విద్యార్థులపైన కూడా ఎంతైనా ఉంది. దీంతోపాటు మన ఇంటి నుంచే, మన నుంచే మనకి ఈ మార్పు రావాలి. ఈ మార్పు ముందు తరాలకి ఒక మార్గదర్శకంగా ఉండాలని, ఈ నాటినటువంటి చెట్లను రక్షించుకోవడంతో పాటుగా కోల్పోతున్నటువంటి, అంతరించిపోతున్నటువంటి మొక్కలను కూడా, ఎక్కడైనా మనము నశించిపోతున్నటువంటి వృక్షజాతులను కూడా కాపాడుకొని వాటిని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన అందరికీ కూడా ధన్యవాదాలు.